మండల కేంద్రమైన మూతల్లో ప్రస్తుతం ఉన్న చోటనే ప్రభుత్వ ఆసుపత్రిని నూతన భవన నిర్మాణం చేపట్టాలని మూతల్ గ్రామ ప్రజలు సోమవారం ప్రజాప్రతినిధులు ఇళ్లను ముట్టడించారు. ఉదయం నుంచి మూతల్లో గ్రామ ప్రజలు వీధి వీధిన తిరుగుతూ ప్రస్తుతం ఉన్న చోటనే నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవనం నిర్మించాలని ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించారు. అలాగే కొన్ని నెలల క్రితం మంత్రి హరీష్ రావు మూతల్కు వచ్చి నూతన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ ప్రారంభోత్సవంలో పాల్గొని నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రజలు మంత్రి హరీష్ రావు శిలాఫలకం ప్రారంభించిన దగ్గరే నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణం చేపట్టాలని ప్రజాప్రతినిధి ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడారు. అధికారులు ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి ఉన్న చోటనే నూతన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని కోరడం జరిగింది. లేనిడేలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ముట్టడిలో సర్పంచ్ రాజేందర్, ఎంపీటీసీ దేవోజు భూమేష్, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, యువకులు, ఆడపడుచులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యాభై ఏళ్ళ నుంచి ముదోలు హాస్పిటల్ కళానిధి ఉన్నది. అది 1972 అప్పుడు కట్టారు. మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత 2022లో కడదామని చెప్పేసి మన మినిస్టర్ గారు హరీష్ రావు గారు వచ్చారు. మార్చి 3వ తారీఖు అంటే సుమారుగా 6 నెలలు కావస్తున్నది. ముదోలు అందరు కూడా ఇక్కడ పల్లెటూళ్ళు ఉన్నాయి, చాలా విలేజెస్ ఉన్నాయి. అందరు కూడా ఇక్కడ హాస్పిటల్ అవుతుందని చెప్పేసి చాలా ఖుషిగా వచ్చారు. ఆ రోజు శిలాఫలకం వేసారు, హరీష్ రావు గారు వేశారు. 6 నెలలు అయింది, అయినా పనులు మొదలు పెట్టలేదు. గ్రామ పంచాయతీ తీర్మానం కూడా ఏ ప్లేస్లో అయితే శిలాఫలకం వేసారో అదే ప్లేస్లో కట్టాలి, పాత జాగాలని కట్టాలని చెప్పేసి అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇక్కడనే కట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు శిలాఫలకం ఇక్కడనే వేసారు. కలెక్టర్ సార్ వచ్చారు, ఎమ్మెల్యే సార్ వచ్చారు, మినిస్టర్ వచ్చారు. ఇక్కడనే హాస్పిటల్ కడతామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. ఇక్కడనే శిలాఫలకం కూడా వేసి మీరు చూడొచ్చు శిలాఫలకం డేటు. ఇక మినిస్టరు ఐకే రెడ్డి గారు, ఇటర్ రెడ్డి వృధా చేసి ఇప్పుడేమో స్థలం వేరే దగ్గర చూసి వేరే దగ్గర కడతామని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయితే గ్రామస్తులు అందరూ కూడా ఆ రోజు అబ్జెక్షన్ ఎవరు చెప్పలేదు. మండలం వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడ చేయడానికి ఒప్పుకురు కాబట్టి ఆ రోజు హరీష్ రావు ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. సో ఇప్పుడు 6 నెలల తర్వాత అనవసరంగా దానికి ఇచ్చేసి మేము అక్కడ కడతాం ఇక్కడ కడతామని చెప్పేసి ప్రజల్ని బయలుదేరడానికి గురిచేస్తున్నారు. ప్రజలందరూ కూడా కోరుకునేది ఒకటే ఏంటంటే ఎక్కడ హాస్పిటల్ ఉందో అక్కడనే మీరు కట్టండి. నెక్స్ట్ ఏమైనా ఆఫీసులు, డిగ్రీ కాలేజీలు, ఏదైనా మార్కెట్ ఏడు కట్టేది ఉంటే అది వేరే ప్లేస్లో కట్టండి, గోదాం కట్టండి, అక్కడ కట్టండి, డబుల్ బెడ్రూమ్ అక్కడ కట్టండి. ఎవరు అద్దనట్లేదు. ఎక్కడ శిలాఫలకం వేసారో అక్కడనే మీరు కట్టాలి. ఇప్పుడు కోలిగల్లి కానీ, బైంసగల్లి కానీ, బట్టిగల్లి కానీ, నయాబాద్ కానీ వాళ్ళు ఎవరు కూడా ఆ రోజు ఆపలేదు. వాళ్ళు ఆపేది ఉంటే ఆ రోజు వాళ్ళు చెప్తుండే అభిప్రాయాలు వాళ్ళందరికీ ఎవరు కూడా అబ్జెక్షన్ లేకుండే అందుకని ఆ రోజు ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. మరి 6 నెలలు ఆపి దాన్ని కావాలని డిలే చేసి పబ్లిక్ ముందు రెచ్చగొట్టి ఇప్పుడు దాన్ని దూరం చేద్దాం చూస్తున్నారు. ముదల ప్రజల్ని మీరు విభజించొద్దు, మండల ప్రజల్ని కూడా మీరు విభజించొద్దు. ఏడైతే శిలాఫలకం వేసిరో మినిస్టర్ గారు వేసిన దగ్గరనే మీరు హాస్పిటల్ కడతారని మేము ఆశిస్తూ ఉన్నాము. గ్రామస్తులందరూ కలిసి తీర్మానం కూడా దీన్ని చేసినాం. ఎక్కడైతే హాస్పిటల్ ఉందో ఆనే కడితేనే కరెక్ట్గా ఉంటుంది, ఊరందరి దగ్గరగా ఉంటుంది. ఎంత రాత్రి అయినా కూడా ఆడవాళ్ళైనా సరే, ముసలోళ్ళైనా సరే, గుడ్డలైనా సరే, ఎవరైనా కుంటులైనా సరే అది ఈజీగా పోగలుగుతారు. అదే బయట కడితే పోను 100 రూపాయలు, రాను 100 రూపాయలు లాస్ అవుతుంది. ఊరందరూ పోయి రావడం అనేది అది కరెక్ట్ కాదు. చిన్నపిల్లల తల్లలకు కూడా వ్యాక్సినేషన్ ఉంటుంది. ఇక్కడ జాగా కూడా 2 ఎకరాలు ఉన్నది. ఇప్పుడు కొత్త హాస్పిటల్ కట్టడానికి అదే 6 ఎకరం సరిపోతుంది. ఇంకా 1.5 ఎకరం మిగులుకున్నది, 1 ఎకరం మిగులుకున్నది. ఇంకా జాగా కావాలంటే కూడా ఊరందరూ కలిసి చందా వేసి జాగా 5 ఎకరాలు కొనియడానికి కూడా సిద్ధంగా ఉన్నాం.